రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ అయితే ఒక శుభవార్తను అందించింది. ఈ పండగ సీజన్లో చాలామంది సొంతలకైతే ప్రయాణం చేస్తూ ఉంటారు. దీనికి అనుగుణంగా భారతీయ రైల్వే శాఖ శుభవార్త అయితే చెప్పింది, దసరా దీపావళి పండుగల సందర్భంగా 6,556 స్పెషల్ ట్రైన్లను అయితే నడుపుతున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఈ ఫెస్టివల్ సీజన్లో 771 స్పెషల్ ట్రైన్లను సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలోకి రాకపోకలు సాగించనున్నాయి. ఇక పాపులర్ రూట్స్ అయిన తిరుపతి, కాకినాడ, విశాఖపట్నం, నాగర్సోల్, మాల్దా టౌన్, గోరఖ్పూర్, ధన్పూర్, రక్సౌల్, నిజాముద్దీన్, బెర్గంపూర్, హౌరా జంక్షన్లకు స్పెషల్ ట్రైన్ రాకపోకలు సాగించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటన అయితే తెలిపింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి కూడా ఈ స్పెషల్ ట్రైన్లు కొన్ని రాకపోకలు అయితే కొనసాగించనున్నాయి. హైదరాబాద్ నగరం నుంచి సొంతలకు వెళ్లే ప్రయాణికులకు రైల్వే సేవలను వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే ప్రజా సంబంధాల అధికారి శ్రీధర్ బాబు గారు అయితే కోరడం జరిగింది. ఇక దసరా దీపావళి పండుగ సందర్భంగా రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. కాచిగూడ తిరుపతి, తిరుపతి కాచిగూడ మధ్య 7, సికింద్రాబాద్ తిరుపతి, తిరుపతి టు సికింద్రాబాద్ మధ్య 14 సర్వీసులను అయితే నడుపుతున్నట్లు రైల్వే శాఖ అయితే తెలిపింది. ఇక కాచిగూడ తిరుపతి మధ్య నడిచే రైలు ఓమ్దానగర్, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి రోడ్, గద్వాల్, కర్నూలు సిటీ, డోన్, ఎత్తి, ఎర్రగుంట మరియు కడప, రాజంపేట, రేణిగుంట స్టేషన్లో ఆగుతుందన్నారు. అలాగే సికింద్రాబాద్ టు తిరుపతి మధ్య నడిచే రైళ్లు జనగామ, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర మరియు విజయవాడ, తెనాలి, చీర, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట జంక్షన్లో ఆగుతుందని తెలిపారు. ఈ రైళ్లు 1 అక్టోబర్ నుంచి 16 వరకు అందుబాటులో ఉంటాయని కూడా పేర్కొనడం జరిగింది. సో ఎవరైనా రైల్వే ప్రయాణికులు ఎవరైతే ఉంటారో ఈ దసరా దీపావళి పండుగ సందర్భంగా ప్రత్యేక రైళ్ళని అయితే మన సౌత్ సెంట్రల్ రైల్వే అనేది నడపడం జరుగుతుందన్నమాట. సో ఎవరైనా రైల్వే ప్రయాణికులు ప్రయాణం చేసేవారు ఉంటే ఇది గమనించుకోండి. కొంచెం టికెట్ మీకు ఎర్లీ కావాలనుకుంటే ముందుగా బుక్ చేసుకోండి, లేదా ఒకవేళ మీరు జనరల్ టికెట్ తీసుకొని వెళ్తామట కానీ కొంచెం స్టేషన్కి అయితే ముందుగా చేరుకొని రైల్వే ప్రయాణం అనేది సుఖవంతంగా చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి.